हाय अंडी नमस्ते वेलकम टू अनूस पंटलु होटल शैन आलू कुर्मा तैयार विधान चुदामंडी आलू कुर्मा की टमाटोलु कानी जीड़ीपप्पु कानी अवसरम लेदंडी चाला सिंपल गा चेसुकोवच्चु परोटा चपाती रोटी प्लेन राइस बिर्यानी पुलाव लोकी चाला बागुंटुंदी चाला ईजी गा कूडा प्रिपेर चेसुकोवच्चु आलू कुर्मा चेसुकोवडानिकी बांडिल्लो 2 टेबल स्पून वरकु नूने वेसुकोनी वेडि चेसुकोवाली నూనె కొంచెం వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలుక్కాయ ఒక బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ముక్కలు కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఫ్లేమ్ ని బాగా లోలో పెట్టుకొని ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ మసాలాలన్నిటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ కూడా ఫ్రై అయినే కదండి ఇప్పుడు అర కప్పు వరకు పెరుగుని మెత్తగా చిలుక్కొని వేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీదనే మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి పెరుగు మరి పుల్లగా ఉండేది కాకుండా ఫ్రెష్ గా ఉండే పెరుగు తీసుకోండి కుర్మా టేస్ట్ బాగుంటుంది ఇందులోనే అర స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూడు మీడియం సైజ్ బంగాళ దుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసి ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకుంటే మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆలు ముక్కలకి బాగా పడుతుందండి బంగాళదుంప ముక్కలు మసాలాలో 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి సుమారుగా 300 ml వరకు ఉంటాయండి ఇందులోనే మెత్తగా క్రష్ చేసుకున్న కస్తూరి మేతి 1 స్పూన్ 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మరో 5 నిమిషాల నుండి 7 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుందండి మరీ చిక్కగా కాకుండా ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకొని మరొక నిమిషం లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లగా అయ్యేటప్పటికి కొంచెం చిక్కగా అవుతుంది ఆలూ కుర్మా రెడీ అండి చపాతీ రైస్ రోటీ బిర్యానీ పులావ్ ఇలా ఎందులోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ